హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కప్ శనగపప్పు తీసుకొని దాన్ని బాగా కడిగి వాటర్ వేసి స్టవ్ పై ఉడికించుకోవాలి. ఈ పప్పుకి ఇంత క్వాంటిటీ వాటర్ కావాలని ఏం లేదండి, మనం ఉడికించి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక కప్ బెల్లం తీసుకొని దాన్ని తురుముకొని ఆ బెల్లంలో కొంచెం వాటర్ వేసి బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత దీన్ని మనం వడపోసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా వడపోయడం వల్ల బెల్లంలో ఉండే మట్టి కానీ రాళ్ళు కానీ ఏమైనా చెత్త ఉంటే అవి సెపరేట్ అయిపోతాయి. ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది మనకి దోశపిండిలా ఉంటే బ్యాటర్ సరిపోతుంది. ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న శనగపప్పును వాటర్ అంతా వంపేసి దీన్ని మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఒక యాలక్ పండు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఈ విధంగా పౌడర్ చేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ను మనం కరిగించు పెట్టుకున్న ఈ బెల్లం వాటర్లో వేసుకొని స్టవ్ 2 నుంచి 3 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో మనం 2 స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనకు నచ్చిన సైజుల్లో వీడియోలో చూపించే విధంగా బాల్స్లా తయారు చేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా బాల్స్లా తయారు చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ బాల్స్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి బ్యాటర్లో వేసుకొని ఒక్కొక్కటి మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ గోధుమ పిండిలో వేసిన ఈ బాల్స్ను మనం చేతితో అయినా లేదు స్పూన్తో అయినా ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని మనం వేడి చేసుకున్న ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తింటే వేడివేడి పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. ఇవి పండగలప్పుడు మన ఇంట్లో ఎవరైనా బర్త్డేస్ అప్పుడు మనం ఈ విధంగా తయారు చేసుకొని తింటే చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.